హలో అండి, ఐఎమ్ హర్షిత ఫ్రమ్ హర్షీస్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో చూపిస్తున్నవన్నీ కంప్లీట్ జామ్దాని హ్యాండ్లూమ్ కలెక్షన్ అండి. మస్లిన్ కాటన్లోనే థ్రెడ్ వర్క్ది ఉంది అండ్ జరీ వర్క్ ఉన్నాయి. మస్లిన్ కోరా ఉందండి. లెనిన్ జూట్లో కూడా ఒకటి రెండు వెరైటీస్ ఉన్నాయి. చాలా మంచి కలెక్షన్, మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మా కలెక్షన్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు కలెక్షన్ చూసేద్దాం. ఇది టిష్యూ జామ్దాని అండి. టిష్యూ జామ్దానిలో మనం ఎప్పుడు టూ టైప్స్ చూపిస్తాము. ఒకటి నార్మల్ టిష్యూ జామ్దాని, ఇది వచ్చేసి దీనిపైన సీక్వెన్స్ వస్తుంది. సో డ్రెస్ అంతా కూడా ఇలా సీక్వెన్స్ వస్తుంది. కింద దామన్ దగ్గర మాత్రం ఇట్లా వీవింగ్ వచ్చిందనమాట. జామ్దాని వీవ్ వచ్చింది ఫ్లవర్స్ది, అండ్ కింద జరీ లైన్స్ వచ్చాయి. దామన్ డిజైన్ అండి ఇది, చూసారు కదా, ఇట్లా గోల్డెన్ జరీ లైన్స్ వచ్చాయి అన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కంప్లీట్గా ఇట్లా టిష్యూ, సారీ, సీక్వెన్స్ వచ్చేస్తుంది. ఈ సీక్వెన్స్ కూడా అది పేస్ట్ చేసింది కాదండి, వీవింగ్లో వచ్చేస్తుంది. దుపట్టా మొత్తం కూడా సీక్వెన్స్ వస్తుంది, అండ్ కింద ఫ్లవర్ బుటీస్ వచ్చాయి థ్రెడ్తో, అండ్ గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయండి. దీనికి టాజల్స్ కూడా వస్తాయి, థ్రెడ్ టాజల్స్. చూసారు కదా, ఇట్లా మంచి కలర్, మంచి షేడ్లో ఉంది. ఈ టిష్యూ జామ్దాని పైన సీక్వెన్స్ వచ్చే వాటికి చాలా మంచి డిమాండ్ ఉందండి, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. సో నచ్చిన వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి. సో వీవ్లోనే రావడం వల్ల ఈ సీక్వెన్స్ ఊడిపోవడం అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇది రాణి పింక్ కలర్ అండి. టిష్యూ జామ్దాని పైన సీక్వెన్స్ ఇది కూడా సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది. టాప్ అండ్ టాప్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కంప్లీట్ సీక్వెన్స్ వచ్చి కింద జరీ లైన్స్ వచ్చి ఫ్లవర్ వీవ్ వస్తుంది. అండ్ దుప్పటా కూడా చూసారు కదా, అట్లాగే ఫుల్ సీక్వెన్స్ వస్తుంది. అలాగే థ్రెడ్ వీవ్ విత్ జరీ లైన్స్ వస్తాయండి. అన్నిటికీ కూడా దుప్పటాకి టాజల్స్ వచ్చాయి. వీటన్నిటి ప్రైజెస్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తామండి, చెక్ చేయండి. సో ఇదొక కలర్ అన్నమాట, రాణి పింక్ కలర్. నెక్స్ట్ ఎల్లో. లాస్ట్ టైం ఎల్లో తీసుకొచ్చామండి, చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. చాలామంది అడిగారు, సో కావాలనుకున్న వాళ్ళు పింక్ చేయండి. ఎల్లో పైన సీక్వెన్స్ వచ్చింది, అండ్ కింద దామన్ డిజైన్ థ్రెడ్ వీవ్తో వచ్చిందండి. అండ్ జరీ లైన్స్ వచ్చాయి. దుపట్టాకు కూడా కంప్లీట్గా సీక్వెన్స్ వస్తుంది, అండ్ జామ్దాని వీవ్ ఉంటుంది విత్ గోల్డ్ జరీ లైన్స్. నెక్స్ట్ దానిలోనే ఎదుకోండి, ఇట్లా లైట్ పింక్ షేడ్లో వచ్చింది. సో ఇదండి కలరు, సేమ్ డిజైన్, అదంతా సేమ్ ఉంటుంది, కలర్ డిఫరెన్స్ ఒకటే. సో ఎల్లో అండ్ అది లైట్ పింక్ అండి. నెక్స్ట్ ఇంకా మస్లిన్ కాటన్ జామ్దాని చూద్దాము. జరీ డిజైన్ వచ్చినవి. నెక్ వీనెక్ బాగా ట్రెండింగ్లో ఉంది కదండి, మనకి జామ్దానిలో కూడా వీనెక్ వచ్చేసింది. సో అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి, హ్యాండ్మేడ్. ఇది ప్యూర్ జామ్దాని, మస్లిన్ కాటన్ పైన జామ్దాని వీవ్. నెక్ చూసారు కదా, వీనెక్ వచ్చింది. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ యూజ్ చేశారు. ఇక్కడ చూపిస్తున్నది మీరు స్లీవ్స్కి, స్లిట్స్ దగ్గర, దామన్ దగ్గర అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కంప్లీట్గా అట్లా స్లీవ్స్కి అన్నట్టు ఇచ్చేశారు. అండ్ దుపట్టాకి సైడ్స్ ఇలా హెవీగా వీవింగ్ వచ్చి మధ్యలో బుటీస్ వస్తాయండి. టాప్కి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్గా బుటీస్ వస్తాయి, అండ్ దుపట్టాకి కింద ఇట్లా జరీ లైన్స్ వచ్చాయన్నమాట. సో ఇదండి లుక్. ఇవి పార్టీ వేర్స్లా కూడా చాలా బాగుంటాయండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మెటీరియల్. సో ఇది ఓవరాల్ లుక్. దీనిలోనే మనం డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలర్స్ చాలా తీసుకొచ్చామండి. నెక్స్ట్ కలర్ చూద్దాము.
ఇది లైలాక్ షేడ్ అన్నమాట. ఇది కూడా వీనెక్ వచ్చిందండి, కాకపోతే దీనికి సిల్వర్ జరీ హైలైట్ చేశారు. ఇందాక మనం చూసిన దానికి గోల్డ్ జరీ హైలైట్ అయింది, దీనికి సిల్వర్ జరీ హైలైట్ చేశారు. నెక్ దగ్గర హెవీగా ఇట్లా వీ వచ్చింది. టాప్ అండ్ టాప్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా బుటీస్ వస్తాయి, గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్. అండ్ ఇది ఒక కలర్ అండి. దానిలో ఇందాక దుపట్టా చూశారు కదా, సేమ్ అలాగే వస్తుంది దుపట్టా. సైజ్ మొత్తం హెవీగా వచ్చి ఇది ఒక కలర్ అన్నమాట. నెక్ ప్యాటర్న్ మిగతా అంతా సేమ్ ఉంటుంది, సిమిలర్ ఉంటుంది. మీకు ఐడియా కోసం ఇట్లా కలర్స్ చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇది పింక్ కలర్లో ఉందండి. నెక్ దగ్గర హెవీ డిజైన్ వచ్చింది, రోజ్ డిజైన్ అన్నమాట ఇది. టాప్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బుటీస్ వస్తాయి. స్లీవ్స్కి అండ్ దామన్ దగ్గర లేదా స్లిట్స్కి యూజ్ చేసుకోవడానికి డిఫరెంట్గా పైన ఇచ్చారు సపరేట్గా. అదిగో ఇట్లా. అండ్ దీని దుపట్టా చూసారా ఎంత హెవీగా వచ్చిందో. దుపట్టాకి వన్ సైడ్ టూ సైడ్స్ కూడా ఇట్లా జరీ వీవ్ వస్తుందండి, ఇట్లా హెవీగా. రిమైనింగ్ పార్ట్ మధ్యలో ఇట్లా, అది కూడా చిన్నగా ఏం కాదు, పెద్ద బుటీస్ వచ్చాయి దుపట్టా పైన. సో ఇదండి లుక్, మంచి డార్క్ పింక్ షేడ్లో వచ్చింది డిజైన్. సో దుపట్టాకి కింద జరీ లైన్స్ వచ్చి మంచిలో మళ్ళీ బుటీస్ వచ్చాయి. ఇలా ఉంటుందండి ప్యాటర్న్, రోజ్ డిజైన్ అన్నమాట. దీనికి మీరు వీ నెక్ పెట్టించుకోవచ్చు లేదా చైనీస్ కాలర్ నెక్ అయినా పెట్టించుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. వన్ సైడ్ దుపట్టా వేసుకునే వాళ్ళు ఇట్లా నెక్ డిజైన్స్ ప్రిఫర్ చేస్తే లుక్ బాగా తెలుస్తుంది. నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్లో అండి, కలర్ చాలా చాలా బాగుంది. నెక్ కూడా చాలా హెవీగా వచ్చిందండి, సిల్వర్ అండ్ గోల్డ్ జరీ యూజ్ చేసి బర్డ్ అండ్ ఫ్లోరల్ డిజైన్ వచ్చిందన్నమాట. దీనికి టాప్ అండ్ టాప్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్ బుటీస్ వచ్చాయి. స్లీవ్స్కి అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని దుపట్టాకి టూ సైడ్స్ కూడా సిల్వర్ జరీ వచ్చిందండి, టాప్కి కూడా సిల్వర్ జరీ వచ్చింది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు సైడ్ స్లిట్స్ దగ్గర. అక్కడ చూసారు కదా ఇట్లా సిల్వర్ జరీ వచ్చిందన్నమాట. మిగతా పార్ట్ అంతా దుపట్టా మొత్తం కూడా ఫ్లవర్ బుటీస్ వచ్చేసాయి, ఇక్కడేమో సిల్వర్ జరీ లైన్స్ వచ్చాయన్నమాట. సో ఇది ఓవరాల్ లుక్. కలర్ అయితే చాలా బాగుందండి, డార్క్ కలర్. నెక్స్ట్ షేడ్ చూద్దాము, నెక్స్ట్ బ్లాక్లో. సో బ్లాక్లో బ్యూటిఫుల్ డిజైన్ అండి. నెక్ ప్యాటర్న్ ఆల్రెడీ ఇచ్చేశారు, నెక్ షేప్ అది హెవీగా వచ్చింది యోక్ పార్ట్ దగ్గర. దీనిలో కాపర్ జరీ అండ్ సిల్వర్ గోల్డ్ జరీ మూడు టైప్స్ ఆఫ్ జరీస్ యూజ్ చేశారు. సో లుక్ చాలా బాగా కనిపిస్తుంది బ్లాక్ పైన. ఇది ఇక్కడ చూపిస్తుంది స్లీవ్స్కి యూజ్ చేసుకోవచ్చు, స్లిట్స్ దగ్గర లేదా దామన్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ దుపట్టా చూసారు కదా, టూ సైడ్స్ కూడా ఇట్లా సిల్వర్తో హెవీగా వీవింగ్ వచ్చేసింది. అండ్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్గా బుటీస్ వస్తాయండి దుపట్టాకి కూడా. సో ఇలా ఉంటుందన్నమాట ఓవరాల్ లుక్. దీని ప్రైజెస్ కూడా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తామండి. మీకు నచ్చిన డ్రెస్ ఏదైతే ఉందో దాని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. ఇది దామన్ డిజైన్లో వచ్చిందండి, డార్క్ బ్లూ షేడ్లో ఉంది, రాయల్ బ్లూ షేడ్లో. టాప్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా బుటీస్ వస్తాయి, కింద దామన్ దగ్గర మాత్రం ఇట్లా హెవీగా వచ్చింది చూడండి డిజైన్. ఆ కింద జరీ లైన్స్ వస్తాయన్నమాట. ఈ జరీ లైన్స్ అన్నవి బ్యాక్ సైడ్ కూడా వస్తాయండి. వీ నెక్ పెట్టించుకున్నా, మీరు ఏ షేప్ నెక్ పెట్టించుకున్నా అక్కడ ఈ క్లాత్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది లుక్. దీనికి దుపట్టా వచ్చి ఫుల్ లెంత్ దుపట్టా వస్తుందండి, మస్లిన్ కాటన్లోనే 2.5 మీటర్స్ది. టూ సైడ్స్ కూడా ఇట్లా హెవీగా కింద మనకి దామన్ దగ్గర ఎట్లా డిజైన్ వచ్చిందో సేమ్ అలాగే వస్తుంది. పైన కింద ఇలా జరీ లైన్స్ వస్తాయి. దీనిపైన జరీ లైన్స్ సిల్వర్ కలర్లో వచ్చినాయండి.
కాపర్ గోల్డ్ సిల్వర్ 3 types of zari యూజ్ చేశారు. సేమ్ 3 types of zari యూజ్ చేసి బుటీస్ వచ్చాయన్నమాట. కంప్లీట్గా బుటీస్ ఉంటాయండి. స్లీవ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది, ఇదండి ఓవరాల్ లుక్. ఇప్పుడు చాలామంది దామన్ డిజైన్ ప్రిఫర్ చేస్తున్నారండి. దుపట్టా 2 sides వేసుకుంటాము అనుకునే వాళ్ళు దామన్ డిజైన్కి వెళ్ళడమే బెటర్. సో నెక్కి వస్తే అది కవర్ అయిపోతుంది కదా, కనిపించదు. ఇదైతే బెటర్ అన్నమాట. ఇది మంచి రెడ్ కలర్లో ఉందండి. కింద దామన్ దగ్గర హెవీగా వీవింగ్ వస్తుంది, దాని కింద జరీ లైన్స్ వస్తాయి. టాప్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్గా బుటీస్ వస్తాయి. దుపట్టా ఫుల్ లెంత్ దుపట్టా వస్తుందండి. దుపట్టాకి 2 sides కూడా బార్డర్ దగ్గర జరీ లైన్స్ వచ్చి మిడిల్లో దామన్ దగ్గర ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ మనకి దుపట్టా పైన కూడా వస్తుంది. సో రెడ్ చాలా మంచి డార్క్గా కనిపిస్తుంది చూడండి, బాగుంటుంది కూడా. రెడ్ జామదానిలో రెడ్ కలర్ చాలా బాగుంటుంది. సో ఇదండి ఓవరాల్ లుక్. స్కాలపింగ్ పెట్టించుకోవచ్చు అండి నెక్కి, లేదా కింద వచ్చిన జెరీ లైన్స్ యూజ్ చేసి నెక్ దగ్గర ఏ షేప్ పెట్టుకున్నా అక్కడ మీరు ఈ క్లాత్ వేయించుకోవచ్చు. జెరీ లైన్స్ ఉన్నది. నెక్స్ట్ పింక్ కలర్లో వచ్చిందండి ఇది. పింక్ కలర్కి అవుట్లైన్ బ్లూ వచ్చింది చూసారా, సో అందుకని చాలా బాగుంటుంది. సో నెక్ దగ్గర కింద చూడండి సిల్వర్ గోల్డ్ యూజ్ చేసి హెవీ డిజైన్ వచ్చింది, అండ్ కింద సిల్వర్ జరీ లైన్స్ వచ్చాయన్నమాట. దుపట్టా వచ్చి మస్లిన్ కాటన్లోనే ఫుల్ లెంత్ దుపట్టా వస్తుంది. దుపట్టాకు కూడా చూసారు కదా హెవీగా కింద వీవింగ్ వచ్చింది అండ్ జరీ లైన్స్ వచ్చాయి. దీనికి ప్యాంట్స్ యూజువల్గా జామదానికి సెల్ఫ్ ప్యాంట్సే బాగుంటాయండి. ఇట్లా కాంట్రాస్ట్ అవుట్లైన్ వచ్చినప్పుడు ఆ కలర్ ప్యాంట్స్ కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది ఓవరాల్ లుక్. పింక్కి బ్లూ మంచి కాంబినేషన్ కదా, సో దాని ఆ కలర్తోనే అవుట్లైన్ ఇచ్చారన్నమాట. సో దగ్గర నుంచి చూపిస్తున్నాం ఒకసారి చూడండి. వీటి ప్రైజెస్ అన్నీ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తామండి చూడండి. నెక్స్ట్ రామా గ్రీన్ కలరు. దీనికి అవుట్లైన్ బ్లాక్ వచ్చిందండి. సో టాప్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా బుటీస్ వచ్చాయి, అండ్ దామన్ దగ్గర చూసారు కదా ఇట్లా హెవీ డిజైన్ వచ్చింది. దీనిలో ఏంటంటే కాంట్రాస్ట్ పింక్ కలర్ థ్రెడ్ యూజ్ చేశారు, అండ్ కింద సిల్వర్ జరీ లైన్స్ వచ్చాయి. సో 1-2 ఇట్లా కాంట్రాస్ట్ థ్రెడ్స్ యూజ్ చేయడం వల్ల, కాంట్రాస్ట్ కలర్స్లో థ్రెడ్స్ యూజ్ చేయడం వల్ల మంచి లుక్ బాగా ఎలివేట్ అవుతుంది డ్రెస్ది. దుపట్టా చూసారు కదా సిల్వర్ జరీ లైన్స్ వచ్చి మిడిల్ పార్ట్లో ఇట్లా బుటీస్ వచ్చాయి. సో దీనికి బ్లాక్తో జరీ వచ్చి దీనికి అవుట్లైన్ దానికి బ్లాక్ వచ్చిందన్నమాట కాంట్రాస్ట్ కలరు. సో ఇలా ఉంటుందండి లుక్. దామన్ డిజైన్కి చాలామంది స్కాలపింగ్ పెట్టించుకుంటున్నారండి నెక్కి, స్లీవ్స్కి అండ్ కింద దామన్ దగ్గర. సో అది కూడా ప్రిఫర్ చేయొచ్చు, స్కాలపింగ్ పెట్టించుకోవచ్చు. నెక్స్ట్ ఇది కల్నేత కలర్ అండి, ఆరెంజ్ అండ్ పింక్ కల్నేత కలరు కాంబినేషన్లో ఉంది. సో దీనికి టాప్ అంతా కూడా ఇట్లా హెవీగా లీఫ్ డిజైన్ వచ్చింది బుటీస్, కింద ఇట్లా ఫ్లవర్ వీవింగ్ వచ్చి కాంట్రాస్ట్ రెడ్ కలర్తో థ్రెడ్ వీవింగ్ కూడా వచ్చింది, అండ్ జరీ లైన్స్ వచ్చి గోల్డెన్ కలర్లో వచ్చాయండి. గోల్డెన్ జరీ యూజ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ దామన్ డిజైన్ ప్రతి దానికి కూడా ఈ జరీ లైన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి అవుట్లైన్ చూసారా మంచి పింక్ వచ్చిందన్నమాట. సో దీనికి దుపటా సెల్ఫ్ కలర్లో వచ్చిందండి. దుపటాకు కూడా అవుట్లైన్ పింక్ వచ్చింది. ఇట్లా కాంట్రాస్ట్ కలర్లో అవుట్లైన్ వచ్చినవి వేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటాయండి. ఇది ఓవరాల్ లుక్. చూసారు కదా నెక్ డిజైన్ అయినా డామండ్ డిజైన్ అయినా
చాలా బ్యూటిఫుల్గా ఉంటున్నాయండి జామ్దాని. ఇది డార్క్ మరూన్ షేడ్, కింద దామన్ దగ్గర చూసారు కదా గోల్డెన్ జరీతో హెవీగా వచ్చింది. దాని కింద గోల్డెన్ జరీ లైన్స్ వచ్చాయి అండ్ దీనికి సిల్వర్ జరీ అవుట్లైన్ వచ్చి దానికి ఆరెంజ్ షేడ్ వచ్చిందన్నమాట. చాలా డిఫరెంట్గా ఉందండి. మనకి కింద యూజ్ చేసిందంతా గోల్డ్, మనకి అవుట్లైన్ మాత్రం సిల్వర్తో ఇచ్చారు. సో హైలైట్ చేశారన్నమాట, బాగా కనిపిస్తుంది వేసుకున్నప్పుడు. అన్నిటికీ కూడా ఫుల్ లెంత్ దుపటాస్ వస్తాయండి. దుపటా పైన కూడా మనకి హెవీగా వచ్చింది వీవింగ్. నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. టాప్ అంతా కూడా డిఫరెంట్ స్టైల్లో వచ్చాయి బుటీస్ అండ్ కింద దామన్ దగ్గర ఇట్లా పీకాక్ డిజైన్ వచ్చింది. దీనిపైన గోల్డ్ సిల్వర్ కాపర్ ఇట్లా 3 జరీస్ యూజ్ చేశారు అండ్ సిల్వర్ జరీ లైన్స్ వచ్చాయి. ఇట్లా బ్యాక్ సైడ్ కూడా జరీ లైన్స్ వస్తాయండి. ఇలా ఉంటుంది లుక్. దుపటాకి కూడా జరీ లైన్స్ వచ్చాయి, మిడిల్లో ఇట్లా పీకాక్ డిజైన్ లాగా వచ్చింది. సో ఓవరాల్ లుక్ చూసారు కదా. ఇది బ్లూ కలర్లో దామన్ డిజైన్ అండి. ఇప్పుడు చూపిస్తున్నవి ఇదే సేమ్ డిజైన్లో 3 కలర్స్ ఉన్నాయి. దీనిలో జరీతో పాటు కొంచెం థ్రెడ్ కలర్ థ్రెడ్స్ కూడా ఎక్కువ యూజ్ చేశారన్నమాట. ఇది బ్లూ అండ్ బ్లాక్ కలనేత కలర్ లాగా ఉంటుంది. కింద చూసారు కదా సిల్వర్ జరీ వచ్చి దానిపైన రెడ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్స్ కూడా యూజ్ చేశారు. సో బాగా కనిపిస్తుందండి. అండ్ కింద రెడ్ కలర్లో లైన్స్ వచ్చాయి, అవుట్లైన్ లాగా సిల్వర్ జరీ వచ్చిందన్నమాట. ఇదే ప్యాటర్న్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వస్తుంది. దుపటా ఫుల్ లెంత్ దుపటా వచ్చి మిడిల్ పార్ట్ అంతా బుటీస్ ఉంటుంది అండ్ కింద మాత్రం ఇట్లా పెద్దగా వీవింగ్ వచ్చిందండి. సో దీనికి కూడా కాంట్రాస్ట్ బార్డర్, బ్లాక్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ కలర్లో. సో ఇలా ఉంటుందండి లుక్. ఓవరాల్ లుక్ అయితే ఇది. బ్యాక్ సైడ్ కూడా మనకి బుటీస్ ఉంటాయి అండ్ ఈ రెడ్ కలర్ థ్రెడ్ ఏదైతే వచ్చిందో కింద అది మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే వస్తుంది ప్యాటర్న్. నెక్కి, స్లీవ్స్కి అండ్ స్లిట్స్ దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అదే ప్యాటర్న్లో ఇది ఇంకొక కలర్ అండి, గ్రీన్ కలర్లో వచ్చింది. టాప్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బుటీస్ వచ్చాయన్నాను కదా, అది ఇక్కడ థ్రెడ్ బుటీస్ కూడా యూజ్ చేశారు. కింద దామన్ డిజైన్ వచ్చి అక్కడ పింక్ ఆరెంజ్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి వచ్చిందండి. సైడ్ మాత్రం ఇట్లా జరీ లైన్ లాగా వచ్చింది. సో జరీ వచ్చింది చూసారు కదా. మనకి యూజువల్గా కొన్నిటికి జరీ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది లేదా ఓన్లీ బార్డర్ వస్తుంది, దీనికి ఓన్లీ జరీ వచ్చిందన్నమాట. కింద సిల్వర్ లైన్స్ వచ్చాయి. దుప్పటాకి కూడా మిడిల్ పార్ట్ అంతా బుటీస్ వచ్చి కింద ఇట్లా పెద్ద బుటీస్ వచ్చాయండి. పైన కింద సిల్వర్ జరీ వచ్చింది. దీనికి యూజ్ చేసినంతా ఎక్కువ సిల్వర్ జరీ ఉందండి, కాకపోతే అవుట్లైన్ మాత్రం చూసారు కదా గోల్డ్ జరీ ఇచ్చారు. సో అది హైలైట్ అవుతుంది, కాంట్రాస్ట్లా కనిపిస్తుంది అన్నమాట. సో ఈ ప్యాటర్న్లో ఇది సెకండ్ కలర్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ కలర్ చూద్దాము. ఇది బ్లూలోనే డిఫరెంట్ షేడ్. దీనిలో కలర్ థ్రెడ్స్ తక్కువ ఉంటాయి అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ ఎక్కువ ఉంటుందండి. కాపర్ జరీ కూడా యూజ్ చేశారు. ఇది కంప్లీట్గా జరీ థ్రెడ్స్ యూజ్ చేశారన్నమాట. పైన మొత్తం బుటీస్ వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కింద పార్ట్ చూసారు కదా. డిజైన్ అయితే సేమ్ ఉంది, కాకపోతే సిల్వర్ గోల్డ్ అండ్ కాపర్ జరీ యూజ్ చేసి వచ్చింది అండ్ కింద సిల్వర్ లైన్స్ లాగా వచ్చాయి. అండ్ దీనికి దుపటా ఫుల్ లెంత్ దుపటా వస్తుందండి 2.5 మీటర్లో. దీనికి మిడిల్ పార్ట్ అంతా బుటీస్ వచ్చి ఇక్కడ సిల్వర్ లైన్స్ లాగా వచ్చాయి అండ్ మిడిల్లో దామన్ దగ్గర ఏదైతే డిజైన్ వచ్చిందో పెద్ద బంచ్ లాగా సేమ్ అదే మిడిల్ పార్ట్లో కూడా వచ్చిందన్నమాట. సో ఇదండి ఓవరాల్ లుక్.
ఇదే ప్యాటర్న్లో 3 కలర్స్ చూసాము. 3 కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాం, చూడండి. చూసారు కదండి మా కలెక్షన్ ఎలా అనిపించింది మీకు, కమెంట్ చేసి చెప్పండి. ఇలాగే ఇంకా న్యూ కలెక్షన్ని చూడాలి అనుకుంటే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కాకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయండి. వాటిలో కూడా రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాము మా వీడియోస్ గురించి, కలెక్షన్ గురించి. సో ఆ కలెక్షన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వాటిని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.